యో బ్రో, ఇదే పర్ఫార్మెన్స్. ఈయన మనకు వచ్చే స్పెక్టేటర్ అనమాట. ఈయన పేరు జయంత్ అనమాట. రైట్. ఇప్పుడు కార్డ్స్ మనం షఫుల్ చేద్దాం. రైట్, కార్డ్స్ మన స్పెక్టేటర్కి ఇద్దాం. షఫుల్ చేస్తే మొత్తం ఇప్పుడు షఫుల్ చేయవా? ఇప్పుడు షఫుల్ చేయాలి. మొత్తం షఫుల్ చేసిండు. ఇప్పుడు నేను ఇట్లనే పెట్టేస్తున్నా జేబులా. రైట్, ఇప్పుడు మనకి కార్డ్స్ లో నెంబర్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. లెటర్స్ తీసేస్తాం. నెంబర్స్ ఉన్నాయి 1 to 10 ఉంటాయి. 5 ఈ చేతులు ఉన్నాయి, 5 ఈ చేతులు ఉన్నాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. ఈ ఫైవ్ ఫస్ట్ 5 తీసేస్తాం. 6, 7, 8, 9, 10 ఉన్నాయి. రైట్, ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. 6. ఈ 4 తీసేసాం, 6 మిగిలింది. రైట్, ఈ 6 తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ 6 ఉంది. ఇప్పుడు మనకి సింబల్స్ ఉంటాయి. క్లబ్స్, హార్ట్, స్పేడ్, డైమండ్. ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. స్పేడ్ తీసేస్తాం. క్లబ్స్, హార్ట్స్, డైమండ్. ఈ మూడింటి ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. డైమండ్స్. ఈ స్పేడ్, హార్ట్స్ తీసేస్తాం. డైమండ్ ఒకటి మిగిలింది. ఇక్కడ ఏముండే ఇందాక 6. ఈడేం మిగిలింది? డైమండ్. 6 డైమండ్ మనకు కార్డ్ వచ్చింది. రైట్, ఇప్పుడు 1 to 52 కార్డ్స్ ఉంటాయి కదా. ఈ 6 డైమండ్ ఏడు ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసి చెప్పు. 17th కార్డ్. 6 డైమండ్ 17th కార్డ్ ఉంటుందని మన స్పెక్టేటర్ చెప్పిండు. ఎప్పుడు చూద్దాం. 1, 2, 3, 4 దగ్గరకు 14, 15, 16, 17 కార్డ్. ఇది చుప్పి చుప్పి దగ్గరకు అయి చుప్పి. అదే వచ్చింది, అదే వచ్చింది. యో బ్రో, నేను ఇండియన్ డైనమైట్. ఇగో ఈరోజు గ్యాంగ్ వచ్చిందనమాట మొత్తం. మగవాడు సిగ్గుపడుతుండు, సిగ్గులేనోడు. సో చూసిరు కదా పర్ఫార్మెన్స్. ఈరోజు నచ్చితే లైక్ కొట్టు, షేర్ చేయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కూడా అడిగి. ఇప్పుడు ట్యూటోరియల్ ఇస్తాను అనమాట నెక్స్ట్ నేను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. ఆ సిగ్గులేనోడు ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకొని పెట్టుకోరి. ఆన్ చేసిన తర్వాత నా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీరు కొత్త కొత్త మ్యాజిక్లు ఏమైనా నేర్చుకోవచ్చు. రైట్, అంతవరకు ఇప్పుడు ట్యూటోరియల్ అయితే చూద్దాం. యో బ్రో, ఇది ట్యూటోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెక్ మొత్తం షఫుల్ చేసేయచ్చు. అండ్ మనం షఫుల్ చేసిన తర్వాత స్పెక్టేటర్కి ఇచ్చి వాడిని కూడా షఫుల్ చేయమనొచ్చు. రైట్, ఇప్పుడు స్పెక్టేటర్ మొత్తం షఫుల్ చేసేసిన తర్వాత మనకి కింద ఒక కార్డ్ కనిపిస్తుంది అనమాట. రైట్, ఇప్పుడు స్పెక్టేటర్ మొత్తం ఇట్లా షఫుల్ చేసేసాను డెక్ని. రైట్, ఇప్పుడు మనం స్పెక్టేటర్ నుంచి ఇట్లా కార్డ్స్ ఇట్లా తీసుకొని ఇక్కడ కింద కార్డ్ ఏముందో చూసుకోవాలన్నమాట. మెల్లగా సీక్రెట్గా కింద కార్డ్ చూడడానికి ఎంతసేపు అవుతుంది? ఓన్లీ 2 సెకండ్స్ అవుతుంది. ఇట్లా చూసుకొని దీన్ని ఇట్లా సీదా జేబులో పెట్టేసేయాలి. ఇప్పుడు మనకు కార్డ్స్ తోటి పని ఉండదు. సో ఇప్పుడు మనం కింద కార్డ్ మనం ఏం చూసినాం? 8 of clubs చూసినాం. ఇప్పుడు మనం స్పెక్టేటర్ని ఎటు తీసుకుపోయి 8 of clubs తీసుకురావాలన్నమాట. ఇది ఎటు తీసుకుపోయి ఒక కార్డ్ దగ్గరికి తీసుకొచ్చే ట్రిక్ నేను ఆల్రెడీ ఒక మ్యాజిక్లో చెప్పినా, బట్ మళ్ళీ చెప్తున్నా. సో ఫస్ట్ మనం నెంబర్సా లెటర్సా అని డివైడ్ చేయాలన్నమాట కార్డ్స్ని. రైట్, సో స్పెక్టేటర్ ఒకవేళ లెటర్ అన్నాడు అనుకో, లెటర్ తీసేయాలి. నెంబర్ అన్నాడు అనుకో, నెంబర్ సెలెక్ట్ చేయాలి. స్పెక్టేటర్కి మనం ఏం చెప్పాలంటే ఓన్లీ సెలెక్ట్ చేయి ఏదో ఒకటి అని చెప్పాలి. అంటే లెటర్సా నెంబర్సా అని సెలెక్ట్ చేయమనాలి. అంతేగాని ఇది ఉంచాలా ఇది ఉంచాలా అని అడగద్దు. సో లెటరా నెంబరా అని సెలెక్ట్ చేయమనాలి. సో స్పెక్టేటర్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం తీసేయాలా ఉంచాలా ఆలోచించాలి. నెంబర్ అని సెలెక్ట్ చేసిన అనుకో నెంబర్ ఉంచాలి, లెటర్ అని సెలెక్ట్ చేసింది అనుకో తీసేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి లెటర్ కావాలి, నెంబర్ కావాలి కాబట్టి లెటర్ అని సెలెక్ట్ చేస్తే లెటర్ తీసేయాలి, నెంబర్ అని సెలెక్ట్ చేస్తే నెంబర్ ఉంచుతామని ఉంచాలి. రైట్, సో ఇప్పుడు మనకి నెంబర్స్ ఉన్నాయి. నెంబర్స్లో మనం 8 తీసుకురావాలి స్పెక్టేటర్ని. సో 1 to 10 1 to 5 అని డివైడ్ చేయండి. ఆ తర్వాత 6 to 10 అని డివైడ్ చేయండి. 1 to 5 ఈ హ్యాండ్లో ఉన్నాయని చెప్పుర్రి, 6 to 10 ఈ హ్యాండ్లో ఉన్నాయని చెప్పుర్రి. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసిండు అనుకో, ఇది ఉంచాలి. ఇది సెలెక్ట్ చేస్తే దీన్ని తీసేయాలన్నమాట. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసిండు 1, 6 to 10.
సో 6 7 8 9 10 ఈ హ్యాండ్లో పెట్టుర్రి, 9 10 ఈ హ్యాండ్లో పెట్టుర్రి, ఏదో ఒకటి సెలెక్ట్ చేయమన్నారు. మళ్ళా 9 10 సెలెక్ట్ చేస్తే 9 10 తీసేయాలి. సో మళ్ళా 6 7 8 ఈ హ్యాండ్లో ఉంటాయి, రైట్? సో 6 7 ఆ 8 ఆ ఏదో ఒకటి సెలెక్ట్ చేయమనాలి. 6 7 సెలెక్ట్ చేస్తే 6 7 తీసేసి 8 ఒకటి ఉంచేసి ఇడ పెట్టేసేయాలి. ఇప్పుడు 8 ఇడ పెట్టినా ఇప్పుడు సింబల్ కావాలని అడగాలి. సో సింబల్ వెరీ సింపుల్, క్లబ్స్ హార్ట్స్ ఈ చేతిలో ఉన్నాయి అండ్ స్పేడ్ డైమండ్ ఈ చేతిలో ఉన్నాయని చెప్పాలి. ఏదో ఒకటి సెలెక్ట్ చేయమనాలి. ఇది సెలెక్ట్ చేసిందంటే దీన్ని ఇట్లనే ఉంచాలి. క్లబ్స్ హార్ట్స్ సెలెక్ట్ చేసిండు, రైట్? సో ఇప్పుడు క్లబ్స్ హార్ట్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయమనాలి. క్లబ్సా హార్ట్సా? సో హార్ట్స్ సెలెక్ట్ చేస్తే హార్ట్స్ తీసేయాలి, క్లబ్స్ సెలెక్ట్ చేస్తే క్లబ్స్ ఉంచాలి. సో లాస్ట్కి ఫైనల్గా మనకి నెంబర్ ఏమొస్తుంది? 8 ఆఫ్ క్లబ్స్ వస్తుంది, రైట్? సో 8 ఆఫ్ క్లబ్స్ ఇది మన డెక్కి కింద ఉంది, రైట్? ఇది మన పాకెట్లో ఉంటుంది. సో దీన్ని ఏం చేంజ్ చేయొద్దు, దీన్ని ఇట్లనే మన పాకెట్లో పెట్టేసేయాలి. ఇప్పుడు 1 to 52 ఉంటాయా? 1 to 52లో ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేయమని చెప్పాలి, రైట్? ఇప్పుడు 1 to 52లో ఎగ్జాంపుల్ మనం 15 సెలెక్ట్ చేసిండు అనుకుందాం స్పెక్టేటర్. సో 15th కార్డు మనం ఏం చేయాలి? 8 ఆఫ్ క్లబ్స్ తీయాలన్నమాట. అది ఎట్లా తీయాలంటే ఫస్ట్ 14 దాకా ఈ మీద నుంచి తీయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అని 14th కార్డ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్గా కిందికి వెళ్ళి ఈ కార్డు తీయాలి. జేబులు ఉంటుంది కదా, ఇట్లా స్పెక్టేటర్ కనిపించదు. సింపుల్గా ఇట్లా 14th కార్డు ఇట్లా తీసి దీన్ని ఇట్లా చూపెట్టాలి, 8 ఆఫ్ క్లబ్స్ అని. స్పెక్టేటర్ అప్పుడు పిచ్చుకుపోడ్ అయిపోతాడు, మ్యాజిక్ వర్కౌట్ అయిపోతుంది, రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడిగేసేయండి.